Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీరు చూస్తున్నట్లయితే ఎస్పెషల్లీ మన వైజాగ్ డిస్ట్రిక్ట్ సంబంధించి కేజీహెచ్ ఇంపార్టెంట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ని వీలైనంత వరకు నేను ఎప్పుడు డిస్ట్రిక్ట్ వచ్చినా కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు, అలాగే కలెక్టర్ గారు కూడా చాలా చొరవ చూపిస్తూ, అలాగే డిఎంహెచ్ఓ గారు ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్తూ హాస్పిటల్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీద ఎప్పుడు కూడా వాకప్ చేస్తూ ఉన్నారు. ఎస్, వెళ్ళినప్పుడు మా దృష్టికి ఎంబట ఏవైతే వస్తున్నాయో తక్షణమే వాటికి సంబంధించి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా స్పెసిఫిక్గా లైక్ ఏదన్నా ఒక ఒక ఇమీడియట్గా ఏదన్నా అక్కడ మాకు ఏదన్నా ఈ పర్టికులర్ థింగ్ మిస్సింగ్ అనిపించినా, ఇంకా ఈ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలనిపించినా వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే కేజీహెచ్ హాస్పిటల్నే మనం తీసుకుందాము. బయట ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఈ ఏదైతే పేషెంట్స్తో వచ్చినటువంటి అటెండీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చునే ప్లేస్ కానీ మీరు ఆ ఎన్వైరన్మెంట్ చూడాలి, ఏది కూడా లేదు. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చొరవతో అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ రైజ్ చేసి, అలాగే కలెక్టర్ ఫండ్ నుంచి కూడా కొంచెం ఇచ్చి ఆ బయట వచ్చినటువంటి, కంటే చాలా ఇక్కడ దగ్గర చాలా జిల్లాల నుంచి వస్తున్న పేషెంట్స్ ఉన్నారు. ఓన్లీ వైజాగ్ నుంచే వస్తున్న వాళ్ళు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి వస్తున్నారు. వస్తున్నప్పటికీ అక్కడ ఆ షెడ్ అంతా ఏర్పాటు చేసి, అక్కడ ఫ్యాన్స్ ఫిక్స్ చేసి, అండ్ అవసరమైతే ఆ చుట్టూ ఒక ఇదిని ఏర్పాటు చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా మళ్ళీ నైట్ టైం కూడా వాళ్ళు స్టే చేయాలంటే అక్కడ ఎలక్ట్రిసిటీ అంతా కూడా ప్రొవైడ్ చేసి, అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి, ఇదే కాదు డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో మీరు చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంలో డాక్టర్ని ఇప్పటిదాకా కూడా 40,646 మందిని రిక్రూట్ చేశామంటే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా జరగలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో మనం తీసుకుంటే అసలు వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు, పూర్తిగా నిర్లక్ష్యం చేసి కనీసము ఏ హాస్పిటల్స్, కనీసం డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని వాటిని స్ట్రెంగ్తెన్ చేద్దామని కానీ, వాటి ఫెసిలిటీస్ని పెంచుదామని కానీ, అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ని పెంచుదాము, మెడికల్ స్టాఫ్ని పెంచుదామని ఏమీ కూడా ఆలోచించలేదు. ఈరోజు కేవలం జగనన్న ప్రభుత్వంలో మీరు వచ్చినప్పటి నుంచి కూడా చూసుకుంటే మీకే తెలుసు, ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళు, ఇక్కడ స్థానికులు, మీ అందరికీ కూడా తెలుసు ఇంతకుముందు ఆ హాస్పిటల్ ఎట్లుండేది, ఇప్పుడు ఆ హాస్పిటల్ ఏ విధంగా ప్రోగ్రెసివ్గా ఉంది. ఎందుకంటే కంటిన్యూస్ ప్రాసెస్, నాడు నేడులో కూడా డెవలప్మెంట్ ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎక్కడ ఏ కొరత వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ప్రతీదీ కూడా చాలా మైక్రో లెవెల్లో మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. అధికారులు పనిచేస్తూ ఉన్నారు, అండ్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. కొన్ని ఏదైతే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటి మీద మేము వర్కౌట్ చేస్తున్నాము, తొందరలో ఆ ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. టెంపరీగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. దీని మీద ప్రత్యేకంగా ఏంటంటే అక్కడ ఉన్న సోప్ అటెంట్ ఇక్కడ నిర్లక్ష్య భావించడం మీద చాలా సార్లు మీ దృష్టి కూడా రావడం జరిగింది. లాస్ట్ టైం విజిటింగ్ లో నాతో పాటు లాస్ట్ టైమ్ నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఎవరో వచ్చారు, అది కలెక్టర్ గారు కూడా వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఆ టైం కి అక్కడికి వచ్చి జస్ట్ అక్కడ వాళ్ళు అప్పటికప్పుడు ఏదో వాళ్ళు చెప్పారు, తర్వాత వాళ్ళ దగ్గర ఏ ప్రాపర్ ఎవిడెన్స్ కూడా లేదు. ఎందుకంటే ఇమీడియట్ గా నేను ఒకటే చెప్తా ఉన్నా, జగనన్న ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఈ లంచానికి తావు లేకుండా మనము ముందుకు వెళ్తా ఉన్నాము. అలా ఎక్కడున్నా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. మీ దృష్టికి ఏమైనా వచ్చినా కూడా చెప్పండి, ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటాము. ఇది ఏది కూడా టాలరేట్ చేయడం. మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, విశాఖపట్నంలో తరచూ వైసీపీ నేతలే భూ అక్రమాలు జరుగుతున్నాయని, భూ వివాదాలు పెరుగుతున్నాయి. సో దీని మీద మీరు ప్రత్యేకంగా ఏదైనా దృష్టి పెట్టే ఆలోచన ఉందా? రెండోది, ఇప్పుడు జీవీఎంసీ సంబంధించి రివ్యూ చేశాను, విశాఖపట్నంలో రోడ్ల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే, మీకు మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, ఒకటి రెండు సచివాలయాలు కూడా చాలా చోట్ల కంప్లీట్ కాలేదు. ఇందాక వివరంలో కూడా మీ నోట్స్ కాలేజ్ వచ్చే ఉంటారు. ఆ పరిస్థితి అంటే మీరు చెప్పిన దానికి వాస్తవానికి తేడా కనిపిస్తుంది, దానిపై ఏం చెప్పారు? ఎస్, మీరు ఫస్ట్ అంటుంది ఇక్కడ ఎవరో కూడా
మా వైసీపీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు కానీ మా ప్రభుత్వం కానీ మా పార్టీ వాళ్ళు కానీ మా నాయకుడు కానీ ఎవరు కూడా అసలు మీరు ఆ ప్రశ్న అడిగే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే అసలు ఈ విశాఖ జిల్లాని పూర్తిగా మోసం చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎన్ని అక్రమాలు జరిగాయో ఇక్కడ ఏ విధంగా ఇక్కడ సంబంధించి ఇక్కడ భూములకు సంబంధించి ఏ విధంగా రికార్డులు మాయం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ హయాంలో ఉందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు మీరు మమ్మల్ని మా పార్టీని గాని మా వాళ్ళని అనేక అంటే ముందే మీ అందరికీ కూడా మీ అందరికీ నేను మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అక్రమాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు పాలనలోనే రికార్డులు ఎత్తేశారు ఆ రికార్డులు ఎత్తేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల మీద కూడా వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో ఈ విశాఖ జిల్లా ప్రజలందరూ తెలుసు ఇక్కడ ఉన్న మీడియా అన్నలందరూ కూడా తెలుసు దీని గురించి మనము దీని గురించి మీ అందరికీ కూడా తెలుసు మరి ఈ రోజు వాళ్ళే చెప్పి వాళ్ళే చేసి వాళ్ళే మా మీద వార్తలు రాపిచ్చి ఇక వాళ్ళే చేస్తుంటే దీన్ని ఏమనాలి అదేనండి సిట్ ఎప్పుడేశారు అంటున్నా ఏమైంది అప్పుడు వాళ్ళు కాదా అప్పుడు అధికారంలో ఉంది వాళ్ళు కాదా అది కాదా ఇప్పుడు చేసినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ వాళ్ళు చేసి ఈ రోజు మా పార్టీ వాళ్ళని అనడం కరెక్ట్ కాదు దీనికి సంబంధించి చాలా సార్లు మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా మంది స్పందించారు చాలా మంది చాలా సార్లు మాట్లాడారు కేవలము చంద్రబాబు నాయుడు గారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు బాగోగులు ఏమీ కూడా చంద్రబాబు నాయుడుకి పట్టవు ఈ రోజు ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతుంది ఇక్కడ ఒక డెవలప్మెంట్ జరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు కాబట్టి లేనిపోనివన్నీ చల్లి లేనిపోనివన్నీ వాళ్ళకున్నటువంటి మీడియా బలంతో వాళ్ళకున్నటువంటి ఈ ఏదైతే దుష్ట చతుష్టయంని వాడి దుష్ప్రచారాలు చేయడానికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఇవేవి కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మాట్లాడండి సభ్యులు మిగిలిన అవకాశం రోడ్స్ గురించి చర్చకు వచ్చాయండి రోడ్స్ ఎక్కడెక్కడైతే ఏ వార్డ్స్ లో అయితే నీడ్ ఉందో చెప్పారు కొన్ని ఏదైతే కొన్ని కాంట్రాక్టర్ ఇష్యూస్ ఉన్నాయో అట్లాంటివి కూడా చెప్పారు జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ చూపి మళ్ళీ వాటి మీద ఒక రివ్యూ చేసి మళ్ళీ వాటిని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా కొన్ని చేయిస్తా ఉన్నాము అండ్ కొన్ని చోట్ల ప్రపోజల్స్ పెట్టారు కొన్ని చోట్ల డిపిఆర్లు రేజ్ చేయమన్నారు కొన్ని చోట్ల ఎక్కడ తక్షణమే ఎక్కడెక్కడైతే వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయో దాని మీద కూడా ఇమీడియట్ గా కమిషనర్ గారు కూడా స్పందించడం జరిగింది ఖచ్చితంగా ఇదంతా కూడా ఇంకో ఆన్గోయింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం సైడ్ నుంచి చొరవ చూపుతున్నారు అండ్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్స్ అన్నిటికీ కూడా ఎంతో కొంత పూర్తి స్థాయిలో కూడా అండగా ఉంది ఇది ఆన్గోయింగ్ అన్నా ఇది ఆన్గోయింగ్ ఇప్పుడు ఒక రోడ్డు గురించి అడిగితే మీరు అడగండి ఒక రోడ్డు ఏదన్నా వార్డు గురించి అడగండి ఎప్పుడైపోతుందో నేను చెప్తా ఎప్పటికైపోతే అంటే అన్ని రోడ్ల గురించి మనం ప్రయారిటీ నుంచి టేకప్ చేస్తా ఉన్నామన్న ప్రయారిటీ ఇష్యూస్ మీద మనం టేకప్ చేస్తా ఉన్నాము ప్రయారిటీ ఇష్యూస్ ని ఫస్ట్ అడ్రస్ చేస్తున్నాము ఇన్ కోర్స్ ఆఫ్ టైం మిగతా కూడా అడ్రస్ చేస్తాం దానికి సంబంధించి అది కోర్టు పరిధిలో ఉందండి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనము తర్వాత మాట్లాడదాం ఇందాక చెప్పాం కదన్నా మరి మనం ఫస్ట్ మీటింగ్ మళ్ళీ ఎట్లు ఇక మళ్ళీ సామెత చెప్పు బుద్ధి అవుతుంది మీరు మాట్లాడుతుంటే ఫస్ట్ మాట్లాడింది కలెక్టర్ గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు చాలా పెద్ద ప్రశ్న స్టార్టింగ్ స్పెసిఫిక్ అడగండి
స్పెసిఫిక్ గా ప్రయారిటీ బిల్డింగ్స్ ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఆగిపోయినాయో ఏమున్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చాము. అట్ ది సేమ్ టైం స్ట్రీట్ లైట్స్ అడిగారు, వాటర్ సమస్యలు ఏమైనా ఉంటే అడిగారు, డంపింగ్ యార్డ్ సమస్యలు అడిగారు, శానిటరీ ఎంప్లాయీస్ గురించి ఇంకొంచెం పెంచాలి, పెంచితే బాగుంటుంది అని అడిగారు. ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి అడిగారు, స్ట్రీట్ లైట్స్ గురించి పర్టికులర్గా అడిగారు. ఇవన్నీ కూడా పెంచడానికి ఇవన్నిటికి సంబంధించి ఎక్కడ డీలేస్ ఉన్నాయి, ఆఫీస్ ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు, అందరూ కూడా కొంచెం స్పీడప్ చేయండి. ప్రతి చోట ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్తున్నామో చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. దాంట్లో భాగంగా డెవలప్మెంట్స్ ఎలా అవుతున్నాయి, ఏ వార్డ్స్ కంప్లీట్ అయినాయి, దాని మీద కూడా దృష్టి పెట్టండి అని చెప్తా ఉన్నాము. ఎక్కడ ఏం లేవు అవన్నీ కూడా మన పరిధిలో అయ్యేవన్నీ కూడా అడ్రస్ చేయమన్నాము. ఏదన్నా ప్రపోజల్స్ ఉంటే అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాం అన్నాము. కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ప్రపోజల్స్ నాకు ఇస్తున్నారు, గవర్నమెంట్కి పెడుతున్నారు, మేము ఫాలోఅప్ చేస్తున్నాము. పర్ కాన్స్టిట్యూయెన్సీకి సంబంధించి ఏవో ఒక రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారన్నా వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ గురించి వాటిని మేము అడ్రస్ చేస్తా ఉన్నాం. Thank you.